ఆలంది నుండి ఒక సన్యాసి నా వద్దకు వచ్చాడు. అతనికి చెవుపోటు ఎక్కువగా ఉండి రోజూ నిద్రే పట్టటం లేదట. శస్త్రచికిత్స కూడా చేయించుకోవాలని వైద్యులు చెప్పారట. అతను భయముతో బాధతో నా వద్దకు వచ్చినప్పుడు, భవిష్యత్తు నాకు తెలుసుగా, నీకు శస్త్రచికిత్స జరగదు, శస్త్రచికిత్స లేకుండానే ఆ చెవిపోటు నయమగుతుందిలే, వెళ్ళు అని ఆశీర్వదించాను. వెనువెంటనే అతడు బొంబాయి పోయి అచ్చట వైద్యులకు చూపించుకున్నాడు. ఆ తరువాత ఉత్తరంలో కొన్ని విషయాలు రాసి నాకు ఆ ఉత్తరాన్ని పంపాడు. బాబా, తమరు చెప్పినట్లే వైద్యులు శస్త్రచికిత్స లేకుండానే రోగమును నయము చేస్తామని మందులిచ్చారు. రోగము కూడా 90% నయమైంది బాబా అన్నప్పుడు, వాస్తవమే కదా, సర్వము నా కనుల ముందు కనిపిస్తూనే ఉంటుంది, అది విశ్వసించిన వారికి భవిష్యత్తు అద్భుతముగా ఉంటుంది, విశ్వసించని వారి భవిష్యత్తు అతలాకుతలమవుతూ ఉంటుంది. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత అతా స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత వైరాగ్యాచా కుంచగేవుని చౌక జాడిలా బాబా చౌక జాడిలా